రేపు గురువారం, గురు పుష్య యోగంతో కలిసి వస్తున్న అద్భుతమైన రోజు. ఈ రోజున కేవలం పసుపు నీటితో ఈ విధంగా ఎవరైతే చేస్తారో గురు బలం అధికంగా పెరిగి వారి ఇంట్లో ధనానికి లోటు ఉండదు. డబ్బు బంగారానికి ఈ సంవత్సరం అంతా కూడా లోటు ఉండదు అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా గురు పుష్య యోగంతో కలిసి వచ్చిన గురువారం రోజున మీ ఇంట్లోకి బంగారాన్ని కొనుగోలు చేస్తే ఎంతో అద్భుతమైన ఫలితం ఉంటుంది. అంటే మీరు ఈ సంవత్సరం అంతా కూడా బంగారాన్ని కొంటూనే ఉంటారు అని శాస్త్రం చెబుతుంది. ఎవరైనా బంగారాన్ని కొనాలి అనుకునేవారు ఈ గురు పుష్య యోగం రోజున ఖచ్చితంగా కొనుగోలు చేయండి. ఒకవేళ బంగారాన్ని కొనాలి అనే ఆలోచన లేకపోయినా సరే మీ దగ్గర స్తోమత ఉంటే కనీసం ఒక చిన్న ముక్కు పుడకనైనా సరే కొనుగోలు చేయండి. అలా చేయడం వల్ల మీకు గురు పుష్య యోగంతో ఎంతో అద్భుతమైన ధన రాబడి అనేది జరుగుతుంది అని మనకు శాస్త్రం తెలియజేయడం జరిగింది. ఒకవేళ మీ దగ్గర బంగారం కొనే స్తోమత లేకపోతే వెండినైనా సరే కొనవచ్చు. వెండి వస్తువు అయినా బంగారు వస్తువు అయినా సరే ఈ గురు పుష్య యోగం రోజున కొంటే మహా అద్భుతమైన ఫలితాలు వస్తాయి అని శాస్త్రంలో తెలుపబడింది. అలానే ఒకవేళ మీకు బంగారం వెండి కొనే స్తోమత లేకపోతే ఇంట్లో మనకు అందరికీ ఎంతగానో ఉపయోగపడే చీపిరినైనా సరే కొనవచ్చు. ఈ చీపిరి ఎవరో ఒకరు ఎప్పుడు ఒకసారి కొనవలసే ఉంటుంది కదా, అదేదో రేపు గురు పుష్య యోగం రోజున కొంటే గనుక ఇక మీకు బంగారం కొన్నంత మంచి ఫలితం వస్తుంది అని చెబుతున్నాయి శాస్త్రాలు. అంతేకాకుండా రేపు గురు పుష్య యోగం రోజున పసుపుతో ఏ విధంగా చేస్తే గురుబలం అనేది అద్భుతంగా పెరుగుతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఒకవేళ మీకు గురుబలం లేకపోతే గనుక వివాహాలు లేటుగా జరగడం అవుతుంది. అంతేకాకుండా ఇంట్లో ఎలాంటి శుభకార్యాలు కూడా జరగవు. ఏదో ఒక అడ్డంకు ఆటంకు, గొడవలు చికాకులు, మనస్సు ప్రశాంతంగా ఉండకపోవడం, ఇంట్లో ఏదో గజిబిజిగా అనిపించడం, అసలు ఎంత బాగుందాము అనుకున్నా సరే మనసు మాత్రం ఒకచోట నిలవక ప్రశాంతత లేక చాలామంది బాధపడుతూ ఉంటారు. అలాంటి వారి అందరికీ కూడా ఈ గురు పుష్య యోగం రోజున పసుపుతో ఈ విధంగా చేయండి. గురువు యొక్క అధికమైన బలస్థానం మీ జాతకంలో ఉంటుంది. గురు బలం అనేది అద్భుతంగా పెరిగి ధనానికి, డబ్బుకి, శుభకార్యానికి లోటే ఉండదు. మీరు ఏ పని చేయాలి అనుకున్నా ఆ పని చిటికెలో నెరవేరుతుంది. మీరు మట్టిని పట్టినా సరే బంగారంగా మారుతుంది. అలాంటి అద్భుతమైన రోజు గురు పుష్యమి. ఈ గురు పుష్యమి రోజున పసుపు నీటితో ఈ విధంగా చేసి చూడండి, మహా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. అయితే గురు బలం బాగా పెరగాలి అంటే గనక రేపు గురు పుష్య యోగం రోజున మీరు ఇంట్లో ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది శుచిగా స్నానాన్ని ఆచరించిన తరువాత రావి చెంబును తీసుకోండి. ఆ రావి చెంబులో శుద్ధమైన వాటర్ని పొయ్యండి. అంటే నీటిని, మంచి మనం తాగే నీరు ఉంటుంది కదా, ఆ తాగే నీటిని రావి చెంబులో పొయ్యండి. ఆ తరువాత అందులో ఒక స్పూను, అంటే టీ స్పూన్ ఉంటుంది కదా, టీ స్పూన్తో ఒక స్పూను పసుపుని వేయండి. అలానే ఒక 5 తులసి ఆకులను వేయండి. అలా వేసిన తరువాత ఒక 10 నిమిషాలు లక్ష్మీదేవి ఫోటో ముందు కానీ, లక్ష్మీదేవి విగ్రహం ముందు కానీ పెట్టండి. ఆ తరువాత ఆ నీటిని ఇంట్లో ఉన్న వారంతా కూడా మహాప్రసాదంగా, తీర్థంగా భావించి ప్రతి ఒక్కరు కూడా ఆ నీటిని తాగండి. అలా తాగడం వల్ల మీ ఐశ్వర్యం పెరుగుతుంది. మీ ఒంట్లోను, ఇంట్లోని ఉన్న దరిద్రం మొత్తం కూడా తొలగిపోతుంది. ఏదైనా నెగిటివిటీ ఉన్నా పోతుంది. ఆరోగ్యపరంగాను ఐశ్వర్యపరంగా ఐశ్వర్యాన్ని కూడా తెచ్చిపెడుతుంది పసుపు. ఆరోగ్యంతో పాటు ఐశ్వర్యం, ఆనందం అన్నీ కూడా ఈ పసుపుతో ఖచ్చితంగా మన సొంతమవుతాయి. రేపు గురు పుష్య యోగం రోజున పసుపుతో ఈ విధంగా చేసి చూడండి. అంతేకాకుండా రేపు గురు పుష్య యోగం సందర్భంగా
పసుపు నీటిని రావి చెంబులో కలిపి అందులో ఒక 5 తులసి ఆకులను వేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టి తరువాత ఒక 10 నిమిషాల తర్వాత తులసి కొమ్మతో ఒక చిన్న తులసి కొమ్మను తీసుకొని ఆ తులసి కొమ్మతో మీ ఇంట్లో ఎన్ని గదులు ఉన్నాయో అన్ని గదుల్లో కూడా ఈ నీటిని చల్లండి. అది కూడా ఖచ్చితంగా రావి చెంబులోనే తీసుకోండి. రావి అనేది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అది ఆధ్యాత్మిక పరంగాను ఆరోగ్య పరంగాను ఎంతో మేలు చేస్తుంది అని నిరూపించబడినది. అంతేకాకుండా మీకు అఖండ ఐశ్వర్యయోగం ధనయోగం కలగాలి అంటే రేపు గురు పుష్య యోగం రోజున సాయంత్రం 6 దాటిన తర్వాత ఒక చిటికెడు పసుపుని తీసుకోండి. ఆ పసుపులో కొంచెం ఆవు నెయ్యిని కలపండి. ఆ తరువాత ఆ పసుపుని పేస్టు లాగా చేయండి. ఆ పసుపు పేస్టుని మీ ఇంట్లో మీ ఈశాన్యం దిక్కు ఎక్కడైతే ఉంటుందో ఆ ఈశాన్యం దిక్కున ఉన్న గోడకి 4 అడ్డగీతలు గీయండి. అలా గీయడం వల్ల లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి. అలానే ఈ ఆవు నెయ్యి కలిపిన పసుపు పేస్టుని మీ సింహద్వారం యొక్క తలుపులు అంటే డోర్స్ ఉంటాయి కదా, ఆ డోర్స్కి కింది వైపున 4 అడ్డగీతలు గీయండి. అలానే రేపు గురు పుష్య యోగం సందర్భంగా ఇంట్లో ఉన్న ఆడవారు పసుపులో కొంచెం ఆవు నెయ్యిని కలిపి ఆవు నెయ్యిని కలిపినటువంటి పసుపుని మీ శరీరానికి రాసుకొని సుమంగళి స్నానాన్ని చెయ్యండి. అంటే మనం మంగళ స్నానం అంటాం కదా, మంగళ స్నానం అంటే నుదుటిన కుంకుమ ధరించి కొంచెం నూనెను తలకి పెట్టుకొని స్నానాన్ని ఆచరించండి. అలా చేయడం వల్ల లక్ష్మీదేవి యొక్క పూర్తి కటాక్షంతో అలానే గురుగ్రహం యొక్క బలమైన స్థానంగా మీ జాతకంలో ఏర్పడి అద్భుతమైన రాజయోగాన్ని పొందగలుగుతారు, అఖండ ఐశ్వర్యాన్ని పొందగలుగుతారు. సకల సంపదలతో ఈ సంవత్సరం మొత్తం ధనానికి లోటు అనేది లేకుండా ఉండగలుగుతారు. గురువారం రోజు సహజంగా పసుపుతో పరిహారం చేస్తే చాలా మంచి ఫలితం ఉంటుంది. అలానే రేపు గురువారంతో కలిసి వచ్చిన గురు పుష్య యోగం రోజున పసుపుతో నేను చెప్పినటువంటి చిన్న చిన్న పరిహారాలను పాటించి చూడండి. సకల సౌభాగ్యాలు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలిగి తీరుతాయి. పసుపు ఎన్నో రకాలుగా మేలు చేస్తుంది అన్నది అందరికీ తెలిసినదే. రేపు గురు పుష్య యోగం రోజున మర్చిపోకుండా ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లో ఉన్న వారందరూ పసుపు నీటిలో తులసి ఆకులను వేసుకొని తాగండి. అఖండ ఐశ్వర్యయోగులు అవుతారు. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. అలానే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి. అలానే పక్కనే ఉన్న 3 డాట్కి ఆల్ ట్యాప్ అని నొక్కండి. అలా చేయడం వల్ల నేను